వెల్కమ్ టు పితాంబరి వాస్తు అసలు అనుభవంతో కూడిన వాస్తు కానీ ఏ శాస్త్రమైనా కానీ పెద్దలు చెప్పే మా గురుగారు చెప్తూ ఉంటారు అసలు జ్ఞానబండారం అంటేనే నీకుండే అనుభవం అసలు శాస్త్రాలు చెప్తూ ఉంటాయి ఏమి ఇచ్చినా ధనమిచ్చినా ఏమి ఇచ్చినా ఏమి ఇకపోయినా నీకు ఒక శాస్త్రం మీద పట్టుంటే సాలనైనా అది అన్నం పెడుతుందంటారు లూసం మీద ఒక పట్టు ఉండాలి బాగా చదువుకోవాలి మంచిగా అభివృద్ధి చెందాలి పది మందికి చెప్పే విధంగా ఉండాలని మా గురుగారు చెప్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా తూర్పు ఆగ్నేయము నేను మనం చెప్పే సబ్జెక్టే కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని కాంపౌండ్ వాళ్ళకి ఆనుకొని తూర్పు ఆగ్నేయం కానీ దక్షిణ ఆగ్నేయం కానీ మూత ఉంటే ఏమవుతుంది ఇక్కడ ఏమవుతుందా అంటేనే ఆగ్నేయం మూత అంటేనే అగ్ని భయము చోర భయము దొంగతనం చేయడము రెండో సంతానానికి ఇబ్బంది కలగడము తర్వాత రెండో సంతానంలో సౌఖ్యత లేకుండా పోవడము రెండో సంతానానికి పెళ్ళైన తర్వాత భార్యాభర్తలకు అన్యూన్యం లేకుండా పోవడము తర్వాత ఎప్పుడు రచ్చలు రాద్ధాంతాలు అన్నదమ్ముల మధ్య సౌఖ్యం లేకుండా పోవడము తర్వాత ఎప్పుడు గొడవలు రక్తాలు చూడడం అంటేనే ఆగ్నేయం అసలు మీరు వంటంలో పోతానే ఉన్నప్పుడు మాటి మాటికి ఇంట్లో వంట చేసినా కానీ తర్వాత నూనె పెనుము పెట్టినా కానీ ఎంతో ఈజీగా వేసేవాళ్ళు కూడా చేలు కాలు కాల్చుకుంటారు నేను మీరు గమనించవచ్చు తర్వాత విశేషంగా కొత్తగా తూర్పు ఆగ్నేయంగా దక్షిణాగ్నేయంగానే మోత ఉంటే ఆ ఇంట్లో అగ్ని మంటలు రావడము సిలిండర్లు పేలడము అగ్ని వల్ల గాయాలు కలగడము విపరీతమైన దొంగతనాలు అనదముల మీద అనుమానాలు లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి తర్వాత ఎప్పుడు చూసినా ఎంతబ్బా ఇంట్లో పెద్ద మనిషి తిరుగుతూ ఉంటాడు ఏమబ్బా ఆ ఇంట్లో ఎప్పుడు చూసినా గునువుతూ ఉంటాడు ఏమబ్బా మనిషి ఎప్పుడు చూసినా